ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వం ప్రాజెక్టు విషయంలో ప్రదర్శిస్తున్న వైఖరిపై కేంద్రం అసహనం వ్యక్తం చేసింది. ఆదివారం రాత్రి 9 గంటలకు ఢిల్లీలోని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ నివాసంలో కన్నాతో పాటు బీజేపీ ప్రతినిధులు సమావేశమయ్యారు. 4 రోజుల క్రితం కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వంలో బీజేపీ నేతలు పోలవరం ప్రాజెక్టు పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించిన వివరాలను కేంద్ర మంత్రికి వివరించారు. పోలవరం విషయంలో ప్రభుత్వం అవలంబిస్తున్న వివాదాస్పద వైఖరిని, నిర్లక్ష్యాన్ని బీజేపీ బృందం కేంద్ర మంత్రికి తెలియజేశారు. ఇక ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. పోలవరం ప్రాజెక్టును వీలైనంత త్వరలో పూర్తి చేసే బాధ్యత కేంద్రం తీసుకుంటుందని ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించబోమన్న ఆయన, ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత పోలవరం ప్రాజెక్టుకు రివర్స్ టెండరింగ్ విధానంతో సహా ఇతర అంశాలకు సంబంధించిన వివరాలేమీ కేంద్రం వద్ద లేవని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదన్నారు. ఏపీ ప్రభుత్వ స్పందనను బట్టి కేంద్ర ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకుంటుందని, పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలనే కేంద్ర ప్రభుత్వం చూస్తుందని, రివర్స్ టెండర్ల పేరుతో పనులు నిలిపివేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్న ఆయన, ప్రాజెక్టును రాజకీయ కోణంలో చూడరాదని హితవు పలికారు. మోడీ ప్రభుత్వం వచ్చిన మరుక్షణం నుంచే ఎక్కడా అవినీతికి చోటు లేకుండా కఠినంగా వ్యవహరిస్తున్నామని అన్నారు. ఇక దీని ఆధారంగా చూస్తే కేంద్రమే పోలవరం ప్రాజెక్టుని తీసుకుని పూర్తి చేసి వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందే విధంగా ముందుకు వెళ్తుందని అందరూ భావిస్తున్నారు. ఏది ఎలా ఉన్నా మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.